బీజేపీ మూసి నిద్ర కార్యక్రమంలో భాగంగా అంబర్పేట్ నియోజకవర్గంలో తులసిరాం నగర్ లో బస చేస్తున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అలాగే 20 ప్రాంతాల్లో 20 మంది బీజేపీ నేతలు బస చేస్తున్నారు. రైట్, దేశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ లైవ్ లో అందించడానికి మా ప్రతినిధి మహేష్ సిద్ధంగా ఉన్నారు. మహేష్, అక్షయ, బీజేపీ నేతలు ఈరోజు మూసీ నిద్ర చేపట్టారు. ప్రధానంగా ఏదైతే మూసీ ప్రక్షాళనకు మేము వ్యతిరేకం కాదు, కానీ మూసీ పరివాహ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల ఇళ్లను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూల్చవద్దు అని చెప్పేసి డిమాండ్తో ఈరోజు మూసీ పరివాహక ప్రాంతాల్లో బీజేపీ నేతలు నిద్ర చేస్తున్నటువంటి నేపథ్యం. దాదాపుగా 20 బస్తీల్లో బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు ఈరోజు రాత్రి ఇక్కడే బస చేయనున్నారు. ఇక్కడ ప్రజలతో కలిసి వారు భోజనం చేయనున్నారు. రేపు ఉదయం వరకు కూడా వారు వారు కేటాయించినటువంటి బస్సుల్లో ఉండనున్నటువంటి నేపథ్యం. ప్రస్తుతం మనం తులసిరాం నగర్ అంబర్పేట నియోజకవర్గం తులసిరాం నగర్లో ఉన్నాం. తులసిరాం నగర్లో కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి బస చేరినారు. ప్రస్తుతం ఇక్కడ తులసిరాం నగర్లో వారు పర్యటిస్తున్నారు. పర్యటించిన తర్వాత వారు ఇక్కడ ఏదైతే మనం ఉన్నామో ఈ బిల్డింగ్లోనే వారు రాత్రి బస చేరినారు. రేపు ఉదయం వరకు కూడా ఇక్కడే ఉన్నారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సీఎం వేసినటువంటి సవాల్ ఏదైతుందో ఆ సవాల్ను స్వీకరించి ఈరోజు బీజేపీ నేతలు మూసీ పరివాహ ప్రాంతాల్లో ఉండేందుకు సిద్ధమయ్యారు. మేము అవసరమైతే మరొక 3 నెలలు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఇళ్లను కూలగొట్టము అని చెప్పేసి కనుక గ్యారంటీ ఇస్తే మేము 3 నెలలు మరో 3 నెలలు ఇక్కడ ఉండేందుకు కూడా సిద్ధమని చెప్పేసి బీజేపీ నేతలు రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరిస్తున్నామని చెప్పేసి అందులో భాగంగానే ఈరోజు ఒకరోజు మూసీ నిద్ర చేపడుతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమైనా బాధలు అనుభవిస్తున్నారు. వీళ్ళ యొక్క అభిప్రాయాలు ఏంటిది, వీరి యొక్క మనోభావాలు ఏ విధంగా ఉంది, వీళ్ళు ఒకరు తరలించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే వీరు ఏం చేయబోతున్నారనేటువంటి విషయాలను వారితో నేరుగా మాట్లాడేందుకు కొరకు ఈరోజు బస్తీ నిద్ర బీజేపీ మూసీ నిద్ర చేపట్టింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో అదేవిధంగా ఎక్కడైతే ఇళ్లకు సంబంధించినటువంటి ఇల్లు పోతాయని చెప్పేసి మార్కింగ్ చేస్తారు అని చెప్పేసి భయపడుతున్నటువంటి ప్రజలు వెళుతున్నారు. వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి నేపథ్యం ఇక్కడ ఉన్నటువంటి బస్తీలో తులసిరాం నగర్ తిరిగారు కిషన్ రెడ్డి. అదేవిధంగా లక్ష్మణ్, ఇక పక్కనే ఉన్నటువంటి మలక్పేట నియోజకవర్గం సాలివాహన నగర్లో బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు పార్లమెంటరీ బోర్డు సభ్యులు లక్ష్మణ్ అక్కడ ఉన్నటువంటి బస్సుల్లో వారు నిద్ర చేయనున్నారు. ఈటల రాజేందర్, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఎల్బీ నగర్ చైతన్యపూర్లో వారు రాత్రి బస చేయనున్నారు. కొండ విశ్వేశ్వరరెడ్డి రాజేందర్ నగర్ ఐదర్సా కోటలో వారు బస చేయనున్నారు. అదేవిధంగా బీజేపీ సంబంధించినటువంటి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి గోసమహల్ నియోజకవర్గంలో వారు బస చేయనున్నారు. వీరితో పాటు బీజేపీ సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు రామచంద్రారెడ్డి, ఎండల లక్ష్మీనారాయణ, అదేవిధంగా మాజీ ఎంపీలు బిబి పాటిల్ వీళ్ళు అందరూ కూడా ఒక్కొక్క ప్లేస్లో ఈ యొక్క 20 ప్రాంతాల్లో వెళ్తున్నారు. ఆ ప్రాంతాల్లో వారు నిద్ర చేయబోతున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలతో కలిసి భోజనం చేసి అక్కడే పడుకున్నారు. వారి యొక్క అభిప్రాయాలు, వాళ్ళ యొక్క మనోభావాలన్నీ కూడా తెలుసుకుని ఉన్నారు. అక్షయ, తర్వాత ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు ఇళ్ల జోలికి వస్తే మాత్రం తాము ఊరుకోము, బుల్డోజర్లను ఎక్కించాలనుకుంటే, బుల్డోజర్తో ఇక్కడ ఉన్నటువంటి ఇళ్లను కూల్చాలనుకుంటే ముందు తమ మీదకెళ్ళే వెళ్ళాలని చెప్పేసి ఇప్పటికే బీజేపీ నేతలు సవాల్ విసిరినటువంటి నేపథ్యం. భవిష్యత్తులో కూడా బీజేపీ ఈ యొక్క ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. అక్షయ్, ఓకే మహేష్.